హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసింది మీ విఎల్ ప్రొఫెషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చైన్ లాగారా? చైన్ లాగిన వెంటనే రైలు ఆగడం, ఆ వెంటనే టీటీ రావడం, పై ఫైన్ వేయడం ఇలాంటివి మీ జీవితంలో ఎప్పుడైనా జరిగాయా? అలా జరిగి ఉంటే కింద ఒక కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళితే ఇంతకీ ట్రైన్లో చైన్ లాగితే ఎవరు ఏ బోగీలో లాగారన్న విషయం అంత ఖచ్చితంగా డ్రైవర్కి ఎలా తెలుస్తుంది? అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ముందుగా మనం పుల్లింగ్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ట్రైన్లో చైన్ పుల్లింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ప్రతి కోచ్లో 2 కోచ్లకు మాత్రమే సంబంధించిన బ్రేక్ పైప్, ఫీడ్ పైప్ కనెక్ట్ అయిన దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఒక రోప్ వైర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్ చైన్ లాగగానే బ్రేక్ పైప్లో ఉన్నటువంటి ఆ బ్రేక్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుండి ఆ బ్రేక్ పైపు యొక్క ఎయిర్ ప్రెజర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఒకేసారి ట్రైన్ మొత్తానికి బ్రేక్ వేయబడి ట్రైన్ ఆగిపోతుంది. ఈ విధంగా అమర్చిన సిస్టమ్నే పుల్లింగ్ సిస్టమ్ అంటారు. ఈ విధంగా చైన్ లాగిన విషయం ముందుగా ట్రైన్ డ్రైవర్కి ఒక అలారం మోగడంతో తెలుస్తుంది. అప్పుడు డ్రైవర్ తన దగ్గర ఉన్న ప్రెజర్ గేర్ ద్వారా ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసి వెంటనే రైల్వే పోలీస్ మరియు రైల్వే గార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రైన్ ఆపు చేస్తాడు. వెంటనే ఏ కోచ్లో నుంచి లేదా ఏ బోగీలో నుంచి ప్రెజర్ రిలీజ్ అవుతుందో తెలుసుకొని ఆ బోగిలోకి ప్రవేశించి చైన్ ఎవరు లాగారనేది, ఎందుకు లాగారనే విషయం తెలుసుకొని టీటీ వారికి తగిన ఫైన్ కానీ లేదా జైలు శిక్ష కానీ వేయడం చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు అత్యవసరం అనుకుంటేనే ట్రైన్ ఆపవలసిన అవసరం ఉంటేనే తప్ప చైన్ లాగకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.